హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సోజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు సిల్వర్ ఆర్టికల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే క్లీన్ చేయటం అంటే మనకి అవి బాగా కలర్ మారిపోతాయి కదండి, మన దేవుడి దగ్గర పెట్టుకున్న సామాన్లు అవన్నీ ఏమైనా సరే, వాటిని మనం కోల్గేట్ పౌడర్తో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను. మనకి సిల్వర్ ఆర్టికల్స్ క్లీన్ చేసుకోవడానికి ఏమీ లేదండి, జస్ట్ కోల్గేట్ పౌడర్ బ్రష్ ఉంటే చాలు. బ్రష్కి పౌడర్ అద్దుకుని ఇప్పుడు లక్ష్మీదేవి బొమ్మకి బాగా రుద్దాలండి బ్రష్తోను. మనకి బ్లాక్ కలర్ మసంతా పోయేదాకాని మనకి ఆ బ్రష్తో కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇది పొడి పౌడరే, తడి చేయలేదు పౌడర్ని. మూలమూలనంతా బాగా రుద్దుకుంటూ ఉంటే మనకి అదంతా మసంతా పోతుంది. కోల్గేట్ పౌడర్తో మనం క్లీన్ చేసుకున్న షైనింగ్ చూసాక మనకి వేరేది ఏది యూస్ చేసినా మనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదండి. ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ మనం క్లీన్ చేసేటప్పుడు, మీరు ఈసారి ఎప్పుడైనా సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసేటప్పుడు ఒకసారి కోల్గేట్ పౌడర్ని యూస్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ తేడా. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఈ సామాన్లు క్లీన్ చేయడానికి కొత్త బ్రష్ యూస్ చేయండి, పాత బ్రష్ అయితే అస్సలు వద్దు. మనం దేవుడి సామాన్ అయి కడుగుతున్నాం కదా, మనం కొత్త బ్రష్ తీసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవాలన్నా మనం ఆ బ్రష్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. వాడిన బ్రష్ అయితే అస్సలు వద్దండి. మనం కోల్గేట్ పౌడర్ని యూస్ చేస్తే సిల్వర్ ఆర్టికల్స్ని చాలా ఈజీగా షైనింగ్ తెప్పించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా, మన గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సిల్వర్ ఆర్టికల్స్ క్లీన్ చేయమంటే వాళ్ళు కోల్గేట్ పౌడర్ని యూస్ చేస్తారు. బ్రష్తో అయితే మనకి మూలమూలన ఉన్నది కూడా మనకి ఈజీగా పోతుందండి మసంతా అని. మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు కోల్గేట్ పౌడర్తోనూ. బ్రష్ అయితే కొంచెం మనకి పని ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వాటిని మనం వాటర్లో శుభ్రం చేసుకోవాలి. మన వాటర్లో కడిగేసుకున్నాక వాటిని తుడిచి బాగా ఆరబెట్టుకుంటే బాగా షైనింగ్ వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో. ఇంకా మనం తుడిచి ఆరబెట్టుకుంటే, ఆరబెట్టుకున్నాక ఒక గంట రెండు గంటలు ఇంకా షైనింగ్ బాగుంటుందండి. చూసారు కదా, జస్ట్ కొంచెం కోల్గేట్ పౌడర్తో మనకి ఎంత శుభ్రంగా షైనింగ్ షైనింగ్ వచ్చేసినాయి మన సిల్వర్ ఆర్టికల్స్. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.